నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అంటే ఈ పదం అనేది యాక్చువల్లీ పాతని చెప్పుకోవాలి, కొత్తగా చెప్పుకోవడానికి లేదు. రాజకీయంగా ఆయన ఎప్పుడో ప్రవేశం చేశారు. 2009 ఎన్నికల అప్పుడు ఆయన చేసినటువంటి ప్రచారం ఇవన్నీ కూడా అప్పట్లో మనం చూడడం జరిగింది. సరే, అంతకుముందు మహానాడులో వచ్చు, 2009 తర్వాత మహానాడులో పాల్గొనాలి, ఇవన్నీ కూడా వచ్చు, అన్నీ చూసాం, అంతా అయింది. పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా పూర్తిగా తన కెరీర్ మీద దృష్టి పెట్టి, అంటే పెళ్ళయ్యి పిల్లలు రావడం, సినిమాల్లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండడం, కొత్త కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తూ ఉండడంతో రాజకీయంగా రావాలా వద్దా అన్న దాని మీద ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది. ఎప్పుడు రావాలి, ఎప్పుడు రాకూడదు అని అది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ అభిమానులు ఇప్పుడు వాళ్ళ అభిమానాన్ని కాదు అని మనం అనలేము. సో ఎన్టీఆర్ రావాలి అని చెప్పి మొన్న మధ్యన చిత్తూరులో కూడా ఒక పెద్ద జెండా ఎగరేసి ఎన్టీఆర్ ఖచ్చితంగా రావాల్సిందే, భావి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ అభిమానులు కాస్త చాలా హల్చల్ చేశారు. వాటెవర్, అది వాళ్ళ అభిమానాన్ని చూపించుకున్నారు, తప్పలేదు. సో పార్టీలో దాని మీద చాలా రకాలుగా కామెంట్లు అనేవి ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ని కూడా మొన్న మధ్యనే ఒక షోకి సంబంధించి ప్రమోషన్లో ఉన్నప్పుడు విలేకరులు అడిగితే, నేనుగానే ఒక టైం ఉంటుంది, ప్రస్తుతానికి నేను నా సినిమాలతో దీంతో బిజీగా ఉన్నాను, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయినా సరే మనకి ఉత్సాహం అనేది ఆగదు కదా అభిమానులకి, వాళ్ళు ఖచ్చితంగా రావాలి అని చెప్పి. అంటే ఇక్కడ పాజిటివ్గాను నెగిటివ్గాను రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ గారు అభిమానులు ఒక రకంగా తీసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటడం, వాళ్ళకు ఉన్నటువంటి కోరికని బయటపెట్టడంలో తప్పలేదు. మిగతా వాళ్ళు ఎవరైతే యాంటీ ఉన్నారో వాళ్ళు ఇది ఇంకా బలంగా తీసుకెళ్తూ కావాలని చెప్పి ఆయన కెరియర్ మీద ఇబ్బంది పడేలాగా లేదా ఇంకొక రిఫ్ట్ అనేది వచ్చేలాగా చేస్తున్నారు తప్ప దీని వెనకాల ఇంకొక ప్లాన్ కూడా ఉంది అని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా. సరే, మొత్తానికి దీని మీద ఎవరేమన్నారు ఏంటి అనేది గతంలో చూసాం. బాలకృష్ణ గారు కూడా దీని మీద ఇటీవల ఒక స్పందన వెలిపించడం జరిగింది. కాకపోతే ఆ స్పందన అనేది కొంచెం సంచలనంగా మారుతుంది. ఏంటి అంటే, నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ సినిమాలు మొదలుకొని ఆయన రాజకీయ జీవితం మీద మొత్తం చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం మీద కాస్త ఆసక్తికరమైనటువంటి రీతిలో ఆయన స్పందించడం జరిగింది. సో బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి టీవీ యాంకర్, టీడీపీ పగ్గాల్ని చంద్రబాబు బాలకృష్ణ చేతిలో పెడితే స్వీకరిస్తారా అని ప్రశ్నిస్తే, అలాగే ఆ దిశగా బాలకృష్ణ ఏమైనా ఆలోచించారా, అసలు చంద్రబాబుని ఏదైనా సందర్భంలో టీడీపీ పగ్గాలు నా చేతికి ఇవ్వండి, నేను ముందుకు తీసుకువెళ్తానని బాలకృష్ణ కోరారా అన్న ప్రశ్నలు సంధిస్తే, దానికి చాలా ముక్కుసూటిగా బాలకృష్ణ గారు సమాధానాలు చెప్పడం జరిగింది. ఏంటంటే, తను ఎప్పుడూ పార్టీ పగ్గాలు ఇవ్వమని చంద్రబాబును కోరలేదు అని వెల్లడించారు. అలాగే అలాంటి అలా అడిగేటువంటి వ్యక్తిత్వం నాది కాదు, నాకున్నదాన్ని నేను సాధించుకుంటూ వెళ్ళాలి తప్ప నేను ఒకళ్ళని అడిగి తీసుకునేటువంటి వ్యక్తిత్వం కాదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే నిజంగానే అలాంటి సందర్భం ఏమన్నా వస్తే ఖచ్చితంగా పార్టీ పగ్గాలు తీసుకోవడానికి నేను వెనకాడనని, ఆ సమర్థత తనకి ఉంది అని, కానీ అందుకు బలమైనటువంటి సందర్భం రావాలి అని చెప్పి ఆయన తన ఆలోచనని స్పష్టం చేశారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కింద, ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోవాలని పలువురు బాహాటంగానే కోరుతున్నారు అని, దీని మీద ఏమంటారు అని చెప్పి టీవీ యాంకర్ బాలకృష్ణ ప్రశ్నిస్తే, దానికి సూటిగా ఆయన సమాధానం చెప్పకుండా నర్మగర్భంగా చెప్తూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఎవరు తోచినట్లు వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు అని, ఫలానా వారు పార్టీ పగ్గాలు తీసుకోవాలని అభిమానులు కోరుకోవడంలో ఎప్పుడూ తప్పు లేదు అని, కానీ కేవలం సినిమా హీరో కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేసి పార్టీ పగ్గాలు తీసుకోవాలి అనుకోవడం మాత్రం సబబు కాదు అని చెప్పి ఆయన చెప్పారు. అయితే దీంతో టీవీ యాంకర్లకి, ఆ ఛానల్ యాంకర్కి సంతృప్తి చెందలేదు. మొత్తానికి ఇంకా ఏదో తెలియాలి, ఏదో మాట్లాడించాలి బాలకృష్ణ గారి చేత అన్నటువంటి పాయింట్ తోటి ఆయన్ని ఇంకా ఎక్కువగా సూటిగా బాలకృష్ణ గారిని ప్రశ్నలు అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకుంటే పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని. సో దీనికి బాలకృష్ణ గారు చాలాసేపు సమాధానం ఇవ్వకుండా కొంచెం పాజ్ ఇచ్చి నవ్వుతూ దాని మీద సమాధానం ఏం చెప్పాలి అన్నటువంటి దానికి చూస్తున్నారని చూస్తే, పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ వస్తే, అంటే నా బిడ్డ వస్తే అది పార్టీకి ప్లస్ అవ్వచ్చు మైనస్ కూడా అవ్వచ్చు. ముందు మైనస్ అయ్యి తర్వాత ప్లస్ అయితే పర్వాలేదు, కానీ ముందు ప్లస్ అయ్యి తర్వాత మైనస్ అయితే మాత్రం బాగుండదు కదా. ఇది ఆయన చెప్పినటువంటి సమాధానం. అంటే జూనియర్ ఎన్టీఆర్ రాక పార్టీకి బలోపేతాన్ని చేకూరుస్తుంది అన్న పాయింట్తో పాటు, ఒకవేళ
అంటే 50-50 ఛాన్సెస్. ఇక్కడ బాలకృష్ణ గారి మాటలను కూడా మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఆయన ముందు కూడా చెప్పారు, నా బిడ్డ వచ్చే టైంలో వస్తాడు, ఏదనుకుంటే అది చేస్తాడు, వాడిష్టం అని చెప్పి గతంలోనే చెప్పారు. అది నటవారసత్వం అయినా సరే, రాజకీయ వారసత్వం అయినా సరే, దీనికి సంబంధించి మాట్లాడుతూ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని బాలకృష్ణ గారు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనేది ఆలోచించడానికి అనేక మంది ఉన్నారు. అది ఎవరిని ఎప్పుడు తీసుకురావాలి, ఎవరు ఎప్పుడు వస్తే బాగుంటుంది అన్నదానికి చర్చలు జరగాలి. పార్టీ అనేది కేవలం ఒక వ్యక్తిది కాదు, ఒక సమూహ శక్తిది. ఇంతమంది కార్యకర్తల ఫలితం అది. అందరూ కూడా కష్టపడి పార్టీని నిర్మించారు. అలాంటి పార్టీని ఎవరో వస్తారు, ఎవరు ఏదో చేసేస్తారంటూ వాళ్ళ చేతిలో పెట్టడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. కానీ వచ్చి ప్లస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఎవరినైనా ఆహ్వానించడానికి దానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ మైనస్ అవుతుంది తర్వాత అనుకుంటే అప్పుడేం చేయాలి అన్న విధంగానే చెప్పి చెప్పనట్టుగా, అంటే అది బాలకృష్ణ గారు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి సమాధానం కాదు, చాలా ఆలోచించి పరిణితితో కూడినటువంటి సమాధానం. అంటే ఎవరికి ఇష్టమై వాళ్ళు వస్తారు ఒక పాయింట్, రెండోది వచ్చిన వాళ్ళు పార్టీకి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అన్న పాయింట్. ముందు ప్లస్ అయ్యి తర్వాత మైనస్ అయితే ఎలా, ముందు మైనస్ అయ్యి తర్వాత ప్లస్ అయితే ఎలా అన్నటువంటి పాయింట్, ఇవన్నీ కూడా మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానాన్ని ఒకటిచ్చారు. అయితే మరి బాలకృష్ణ గారి సమాధానం సదర్ టీవీ ఛానల్ వాళ్ళకి లేదా మిగతా వాళ్ళకి అర్థమైందో లేదు తెలియదు, కానీ ఆ ప్రశ్న మీద సంభాషణ అక్కడికి మొత్తానికి ముగించారు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు ఇవ్వడం అన్నటువంటి విషయం మీద సానుకూలంగా స్పందించారా సానుకూలంగా స్పందించలేదా అంటే న్యూట్రల్గా స్పందించారు బాలకృష్ణ గారు అనేది అభిమానులు చెప్తున్నటువంటి విషయం. న్యూట్రల్గా ఎందుకు స్పందించారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు, నాయకత్వ మార్పు ఇవన్నీ జరిగి అలాగే కమిటీలు ఏర్పడి ఇవన్నీ అయ్యాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతోటి చాలా బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ అవ్వాలి, ఇది కాకుండా వెంటనే పాన్ ఇండియా లెవెల్లో మూవీలు చేయడానికి కూడా పెట్టుకున్నాడు. ఈ సమయంలో పొలిటికల్గా పార్టీ మొత్తాన్ని కూడా అతని చేతిలో పెట్టడానికి లేదు తీసుకుని అతను వచ్చి పనిచేయడానికి సమయం చిక్కకపోవచ్చు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు అన్నటువంటి పాయింట్ ఎక్కువగా వినిపిస్తుంది. తప్ప ఇక్కడ ఎన్టీఆర్ రాకని ఎవరు నెగిటివ్గా తీసుకోవట్లేదు, రావద్దు అని కూడా చెప్పట్లేదు, అందరూ రావాలనే కోరుకుంటున్నారు. కానీ ఆ నిర్ణయం అనేది ఎన్టీఆర్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది చాలామందికి అర్థమవుతున్నటువంటి విషయం. సో అభిమానులు కొంతమంది అక్కడక్కడ ఆవేశాన్ని ఆపుకోలేక వాళ్ళ ఆనందాన్ని బయట పెట్టుకుంటున్నారు, దాన్ని తప్పనలేం. కానీ దేనికైనా సమయాభావం అనేది, సమయం సందర్భం అనేది ఉంటుంది, వచ్చే సమయానికి ఆ సందర్భాన్ని బట్టి తీసుకుంటారు. ఎందుకంటే బాలకృష్ణ గారిని కూడా అడిగినట్టుగా పార్టీ పగ్గాలు ఆయన చేపట్టాలంటే అధినేత ఒకవేళ ఆ బరువైనటువంటి ఆ బలమైనటువంటి సందర్భం వచ్చి నా చేతిలో పార్టీ పగ్గాలు పెడితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, ఆ సమర్థత నాకు ఉంది అని నేను నమ్ముతున్నాను అని చెప్పి కూడా ఆయన అన్నారు. కానీ ఆయనంతటి మాత్రం ఆయన అడగను పార్టీ పగ్గాలి అని చెప్పారు. అది ఆయన వ్యక్తిత్వాన్ని కూడా స్పష్టం చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించి ఇది బాలకృష్ణ గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఎప్పుడు జూనియర్ ఎంట్రీ ఉంటుంది పాలిటిక్స్లోకి అనేది, ఇది మీడియా వాళ్ళందరికీ కూడా ఒక హాట్ టాపిక్ కింద అయిపోయింది. ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడు అన్న పాయింట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటారు. సో ఎన్టీఆర్ రాక ఎప్పుడు అనేది సస్పెన్స్గానే ఉంది.